आए दिन मजहबी मामलात पर मुतनादिया बयानात जारी कर हालात को खराब करने और एक दूसरे के खिलाफ नफरत पैदा करने के रुझान पर नाराजगी जाहिर करते हुए तेलंगाना के वजीर इंफॉर्मेशन टेक्नोलॉजी के तारकरामा राव ने कहा कि किस खुदा ने एक दूसरे के खिलाफ लड़ने को कहा है। అర్థం కాని విషయం ఏంటంటే ఏ దేవుడు చెప్తున్నాడు మనకి, నా పేరు మీద తనక సావండి మీరంతా అని ఎవడన్నా దేవుడు చెప్పిండు ఎక్కడన్నా? ఏ మతం దేవుడైనా, కృష్ణుడు చెప్పిండా, రాముడు చెప్పిండా, ఏసుక్రీస్తు చెప్పిండా, అల్లా చెప్పిండా? అరే మిమ్మల్ని నా మనుషులను పంపిస్తున్నా భూమి మీదకి, ఒకంతన ఒకటి తనక సావండి, హూస్ గాడ్ ఈస్ గ్రేటెస్ట్ అనే కాంపిటీషన్ పెట్టుకుని తనక సావని చెప్పిండా? ఎందుకు కొట్లాడుతున్నాం? ఎవరి కోసం కొట్లాడుతున్నాం? ఏ కారణం చేత కొట్లాడుతున్నాం మనం? ఏమి దేని మీద దృష్టి పెట్టాలి? దేని మీద పనిచేస్తున్నాం మనం? అసలు ఈ దేశంలో నీళ్ళురెవరా నాయన అని ఒకడేడుస్తుంటే, తిండి లేక సస్తుంటే, నిన్నగాక మొన్న భారత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారి ఊరికి నిన్నగాక మొన్న కరెంటు వస్తే దాని మీద సోయి లేదు మనకు. ఏ దేవుడు గొప్ప? ఇప్పుడు మా నన్ను అడిగితే మా అమ్మ గొప్ప అంట, మా వెంకటేశ్వర రెడ్డిని అడిగితే మా అమ్మ గొప్పది అంటాడు. ఎవరి అమ్మ గొప్పదనే కాంపిటీషన్కి అర్థం ఉందా అసలు? హూజ్ మదర్ ఈజ్ గ్రేటెస్ట్, హూజ్ గాడ్ ఈజ్ గ్రేటెస్ట్, దానికి ఎలా ఎప్పుడైనా ఆన్సర్ దొరుకుతుందా? అవకాశం ఉందా? గదాని మీద పడి మనం ఎక్కడో పోతున్నాం వాడు. అందుకే చైనా వాడేమో 16 trillion dollars వెళ్ళిపోయిండు, మనం వీఆర్ స్టిల్ ఎట్ 3.1 trillion. షేమోనస్ ఒక దేశంగా సిగ్గుపడాల్సిన పరిస్థితి 75 ఏళ్ళకి. కానీ తెలంగాణ దానికి భిన్నంగా పనిచేస్తున్నది. తెలంగాణ గత 8 సంవత్సరాల్లో సాధించిన విజయాన్ని నిధుల విషయంలో ఒక్క మాటలో చెప్పాలంటే, మీరు బుద్ధిజీవులు కాబట్టి చెప్తా ఉన్నా, వీఆర్ ఓన్లీ 2.5% ఆఫ్ ద కంట్రీ పాపులేషన్ వైజ్ తీసుకుంటే. 140 కోట్ల భారతదేశంలో మనం కేవలం 4 కోట్లు. కానీ మన కాంట్రిబ్యూషన్ ఏంటో తెలుసా జీడిపికి? వీ కాంట్రిబ్యూట్ 5% ఆఫ్ ఇండియాస్ జీడిపి. That is Telangana. Because we are progressive, because we are forward thinking, because we are looking at the future, we have decided not to look at these silly things.